నేను అడిగిన దాని గురించి ఒక్కసారి ఆలోచించండి. కావాలంటే డబ్బులు ముందే ఇచ్చేస్తాను. కూర్చో, పోలీస్ చేస్తాను. పోనేరా. ఇప్పుడు చెప్పు, పిచ్చాళ్ళని వెనకాల పడి బతిమాలుకుంటున్నాను, అంత చులకన అయిపోయినా నీకు? అందుకని గొంతుపెడితే ఒప్పిస్తాను. పని అయ్యేంత వరకు నిన్ను వదిలే సమస్య లేదు. ఏ ఆడపిల్ల ఇలాంటి పని ఒప్పుకోదు. ఇలాంటి ఛాన్స్ దొరికితే వద్దనే వాళ్ళు నేను ఇంతవరకు చూడలేదు. చాలా చీప్ గా మాట్లాడుతున్నావు. అంత లేదమ్మా, 10 మంది ముందు అడిగితే పరువు పోద్దని ఎదవ డ్రామాలు ఆడుతున్నావు. ఇక్కడ అరిచి గీ పెట్టినా సరే మూడో మనిషి కినిపించదు. బేరం తగ్గుటే ఎంత కావాలి? నేను అలాంటి దాన్ని కాదు. డబ్బులు తీసుకోకుండా చెయ్యి. కొంచెం కోఆపరేట్ చేయి. నువ్వు తలుచుకుంటే 5 నిమిషాల్లో అయిపోద్ది. నా బాధ అర్థం చేసుకో. పోనీ రేపు చేస్తావా? అన్నిటికీ నోరు తెరుస్తావేంటి? పోనీ ఎల్లుండి చేయి. ఎల్లుండా? 12 సంవత్సరాల నుంచి మీ ఆఫీస్ చుట్టూ పిచ్చి కుక్కలా తిప్పారు, ఒక్కడు పనిచేయడే. పోనీ ఆడపిల్ల నువ్వన్నా నా బాధ అర్థం చేసుకుంటావంటే 15 రోజులు అయింది అప్లికేషన్ ఇచ్చి, అసలు పట్టించుకోవే. అది నువ్వు ఇచ్చింది అప్లికేషనా? అంటే అసలు చూడలేదా? సారీ, ఎంత కావాలి ఎంత కావాలని అడుగుతుంటే లంచం అనుకోలేదు. మరేమనుకున్నావు? ఇంకేదో అనుకున్నాలే. అప్లికేషన్ ఏముంది? వారం రోజుల నుంచి మీ అప్లికేషన్ పని మీదే ఉన్నాం. కూర్చోండి. శ్రీలంక నుండి ఇక్కడికి వచ్చిన జనంలో రాజలక్ష్మి అన్న పేరున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అదే పెద్ద ప్రాబ్లం అయింది. అన్ని కలెక్టర్ ఆఫీసుల నుంచి ఆ పేరున్న వాళ్ళందరి వివరాలు రప్పించాను. ఇందులో మీ అమ్మగారు ఎవరు చూడు. అడ్రస్ చూడరా. ఇందులో ప్రెసెంట్ అడ్రస్ లేదు, బట్ డెఫినెట్ గా ఇండియాలోనే ఉన్నారు. ఈ ఫోటో నేను తీసుకొచ్చా. అన్నకి మానే కొత్త డ్రెస్ కొనిపెడతానని అడు తెలుసా? అలాగా అంజు, అసైన్మెంట్ లో నీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి? 20 వచ్చాయి. సైన్స్ ప్రాక్టికల్స్ ఏమైందిరా, ఎందుకు ఏడుస్తున్నావు? హీరోలు వచ్చారు.
ఏదో తప్పైపోయింది అంతే. అంతేనా? ఏదో సరదా కోసం వచ్చేది. సరదా ఏంట్రా? సరదా. ఏమైందిరా? అమ్మ ఫోటో కనిపించట్లేదురా. కనిపించట్లేదా? ఎక్కడ పడేసావురా? రే, నేను బస్సులో వెతుకుతాను. బస్సులో మొత్తం వెతికాను రా, ఎక్కడా దొరకలేదు. దురదృష్టం ఏంట్రా, అమ్మ దొరికినట్టు దొరికి దూరం అయిపోయింది. చాచా, ఊరుకోరా, ఫోటో పోతే అమ్మ దొరకదా ఏంటి? ఊరుకో. నీ అమ్మ కాదురా నా అమ్మ, నా ఒక్కడికే అమ్మరా వసకొల్ల. పిండ ప్రధానం కరిశ్చే ఆర్థికం అయిపోయిందమ్మా. అస్య కుమారస్య ఉత్తమగతి ప్రాప్తిరస్తు. అమ్మా, కాశీ నుంచి గంగాజలం తెప్పించాను. ఇది మీ ఇంట్లో ఉంచితే పోయిన నీ బిడ్డకి ఆత్మశాంతి కలుగుతుంది. అదేం చిన్న గుండు చేయించుకున్నావేంట్రా? ఈరోజు అన్న పోయిన రోజు కదమ్మా. అన్నంటే తండ్రితో సమానం, అందుకే గుండు చేయించుకున్నా. అన్న కోసం గంగాజలం తెప్పించాను. జాగ్రత్త. నువ్వు చచ్చావని చెప్పిన 12 ఏళ్ళుగా నిన్ను అమ్మ మనసులోంచి దూరం చేయలేకపోయాన్రా. ఈసారి చంపటం అంటూ జరిగితే మీ ఇద్దరి మధ్య బంధాన్ని చంపాలి, నిన్ను చంపాలి, 2 చావులు జరగాలి. జరుగుతాయి. రే బాసు, నీ టపాసు. రండి రండి. కొండరా కొండ. ఎవర్రా ఈ అమ్మాయి? కలెక్టర్ ఆఫీస్ లో పనిచేసే అమ్మాయి బాబాయ్, మన శివాజీ ఫ్రెండ్ కూడా. నమస్కారం అండి. మావాడు బాగా సీరియస్, నువ్వే కాస్తంత సోషల్ గా మాట్లాడాలి. బాబాయ్, వాళ్ళని కూసోబెట్టి కూసని సేపు హోటల్ క్లోజింగ్ ఇచ్చుకో. నేను అందుకు రాలేదు. ఇక్కడ వెంకటలక్ష్మి ఎవరు? మా అమ్మ. ఏమ్మా ఏమైంది? దుబాయ్ నుంచి వచ్చిన వాళ్ళ అన్నయ్య ఆవిడ ఆచూకీ కోసం అర్జీ పెట్టాడు. మా ఆఫీస్ తరఫున వాళ్ళని అక్కడికి పంపిస్తాం. బొడ్డోడా దృష్టవంతుడురా, వయస్సుకు మించి నానా సాకరీ చేశాడు, ఇంకేడు కష్టాలు తీరిపోయినట్టే. అమ్మా, ఎక్కేనమ్మా చెప్పింది, దండం పెట్టు. దండాలమ్మా. అయ్యో, నా కోసం ప్రాణాలు ఇచ్చే మా అన్నాడున్నాడో తెలియక ఇన్నాళ్ళు ఈడు సంపాదనతో బతికాను. ఆసుకి చెప్పి గొప్ప సాయం చేసావమ్మా. అది నా డ్యూటీ. రేపే మీ ప్రయాణం, రెడీగా ఉండండి. అంతా బాగానే ఉంది కానీ మరి ఆ కాట్రాజు పంపించాలి కదరా. అవును బాబాయ్. ఇక్కడే చాకరీ చేసేవాళ్ళు తప్ప ఆడెక్కడ వెళ్ళిస్తాడు? మా కర్మ మా తలరాత అలా ఉంటే ఎవరేం చేస్తారు? కాట్రాజు నేను ఒప్పిస్తాను. నిజమా? నిజమా తమ్ముడు? నువ్వు ఒప్పిస్తావా? ఒట్టేసి ఒక మాట వేయకుండా ఒక మాట చెప్పను.
చూపిస్తానమ్మా. ఆడు నా కాళ్ళు నొక్కుతాడు, సమ్మగా ఒళ్ళు పడతాడు. ఆడెళ్ళిపోతే ఈ పనులన్నీ ఎవరు చేస్తాడరా? ఎరా, నువ్వు చేస్తావా? నువ్వు నువ్వు ఎరా, నువ్వు చేస్తావా? అదే ఏం నొక్కుతున్నావురా నీ అయ్యా? పైన బాగానే నొక్కుతున్నావురా, మరి కింద కాళ్ళ సంగతి ఏంటి? మంచి పట్టుందిరా నీ దగ్గర, నువ్వు ఆడదానిగా పుట్టుంటే పర్మనెంట్గా ఉంచుకునేవాడి. వాడు పోవచ్చు, మీరు పోండి.